ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేశారు కొత్త వాళ్ళు, నేను గ్యాప్ వచ్చి వీడియో పెట్టాక. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంకా మనకి ఎగ్జాక్ట్గా 10 రోజులే ఉన్నాయి. ఏప్రిల్ 14th కంప్లీట్ అయిపోయాక మనకి ఇంకా 15th, ఇంకా 10 రోజులు, ఇక్కడ 9 డేసే ఉన్నాయి. ఓకే, 15th కూడా మనం లెక్కలోకి వేసుకుందాం. మేబీ ఆ వన్ డే కూడా అందరం మనం రెస్ట్ తీసుకోవడానికి తీసుకుంటే కనుక, వర్కింగ్ వాళ్ళు నాకు తెలిసి అదే టైమ్స్కి మనం వెళ్ళిపోవాలి. సో ఈ ఆ రొటీన్ టైమింగ్స్కి మనం వెళ్ళే ముందు ఈ 9 డేస్ని కొంచెం ఎలా యూజ్ చేసుకోగలము ఏంటనేది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాము ఇన్ని రోజులు. సో ఆ కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు రావాలంటే అలవాటు చేసుకోవడానికి మనకు టైం పడుతుంది. కాబట్టి నిద్ర టైమింగ్స్ కానీ, ఫుడ్ టైమింగ్స్ కానీ, వర్కింగ్ టైమింగ్స్ కానీ ఇవి ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. అండ్ దెన్ సో దట్ 15th మనకి ఈజీగా ఉంటుంది మన రొటీన్లోకి మనం దూకడానికి. అండ్ ఇంకొక క్విక్ రిమైండర్ ఏంటంటే, ఈరోజు ఏప్రిల్ 5th. సో ఈరోజు మన మోదీ గారు చెప్పినట్టు ఈవినింగ్ 9:00కి 9 మినిట్స్ పాటు అందరము ఎవరి ఇళ్లలోంచి వాళ్ళు బయటకు వచ్చి, ఎక్కడికి వెళ్ళకుండా మన ఇంట్లో మనమే ఉండి, బయటకు వచ్చి దియా, క్యాండిల్, ఆరెన్స్, మొబైల్ టార్చ్ ఏదైనా వేస్తూ వెళ్తూ చూపించాలి. అంటే లైటింగ్ మనం చూపించాలి. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, మనము ఈ కరోనా అనే ఒక చీకట్లోంచి వీ కెన్ ఫైట్, అంటే మన అందరము ఫైట్ చేయగలము, మనందరికీ అందరము తోడున్నాము అని అంటూ మనం చూపించే ఒక మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు మనం చేసే యాక్ట్ అనమాట. సో అందరూ వచ్చి ఒక 9 మినిట్స్ పాటు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూపించండి, లైట్స్ చూపించండి. మోస్ట్లీ టార్చ్ ఏదైతే ఉందో, మొబైల్ టార్చ్ అనేది లీస్ట్ ప్రయారిటీ తీసుకోండి. ఇఫ్ నాట్ ఇంట్లో మనకు అవైలబుల్గా ఉంటాయి క్యాండిల్స్, నాకు తెలిసి స్టోర్స్లో అవి కూడా అవైలబుల్ లేవు. సో అలా లేకపోయినా కూడా దీపారాధన మనం రోజు ఇంట్లో చేస్తాం కాబట్టి ఆయిల్ దీపారాధన ఇవేమీ లేని బ్యాచులర్స్ పక్కన ఎవరో అంటే నార్మల్గా ఇంట్లో ఉంటారు కాబట్టి అన్నీ దొరకవు కాబట్టి మొబైల్ టార్చ్ ఇస్ ద బెస్ట్ థింగ్. సో ఇవి చేసి మనందరము అందరికీ తోడున్నాము అనేది మనం చూపిద్దాము ఈరోజు. అండ్ దీపారాధన చేసే వాళ్ళందరూ శానిటైజర్ సాయంత్రం మీరు యూజ్ చేయక్కర్లేదు. ఇంట్లోనే ఉంటారు కాబట్టి శానిటైజర్ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. హ్యాండ్ వాష్ చేసుకొని అదే నీటితో మొత్తం వైప్ చేసేసుకొని నీట్గా వెంటనే అప్పుడు దీపారాధన చేయండి. సో దట్ మనం చాలా వీడియోస్ చూసాం హ్యాండ్ బర్న్ అయిపోవడము అవన్నీ. సో జాగ్రత్తగా ఉండండి. ఐ హోప్ ఈరోజు నేను ఈవినింగ్ వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ కుదిరితే కనుక అది వ్లాగ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో మోస్ట్లీ అది అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నేనేం మీకు చెప్పాలనుకుంటున్నారు అనేది కొంచెం కమెంట్స్లో పెట్టండి, అంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు కావాలనుకుంటున్నారు అనేది. సో బికాజ్ ఐఎమ్ ట్రైయింగ్ దిస్ వ్లాగ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, నార్మల్లీ ఇలా చెప్పడం ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్. బై.